అదేంటంటే చాక్లెట్ మార్బుల్ కేక్ దానికి కావాల్సిన చూద్దామా ఓకే అయితే ఇప్పుడు చాక్లెట్ మార్బుల్ కేక్ రెడీ చేస్తున్నాం కదా నేహ దానికి 1 కప్ షుగర్ పౌడర్ అండి అది ఒకవేళ మార్కెట్ లో దొరకకపోతే షుగర్ ని మిక్సింగ్ చేసుకుంటే పౌడర్ కింద అవుతుంది 1 కప్ ఆయిల్ 1 కప్ రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను నేను కప్పు పంచదారకి 1 కప్పు రిఫైండ్ ఆయిల్ తర్వాత 1 కప్పు మిల్క్ 1 కప్ మిల్క్ మమ్మీ చెప్పు మరి ఫ్రెండ్స్ కి అది ఉడకబెట్టామో లేదో ఏం ఉడకబెట్టా ఏం ఉడకబెట్టున్నాన్న ఓహో 1½ కప్ మైదా మాట ఇది మైదా వేసి సేమ్ ఇదే యాని 1½ కప్ మైదా తీసుకోవాలి ఇప్పుడు దీని నీట్గా శుభ్రంగా కలుపుకోవాలి అన్నమాట అంటే మిక్సింగ్ చేయాలి అది ఎలాగా అసలు వండర్ లేకుండా మిక్స్ చేయాలి yes ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ తీసుకోండి ఎందుకంటే గుల్లగా రావాలి కదా నేహ ను లెగ్నన్న నేను ఎడ పడిపోతున్నా అక్కడ ఇప్పుడు ఈ విధంగా ఉండలేకనే మొత్తం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి పిండి జారినట్టు ఉంటే బాగా వస్తుంది మనకి కేక్ అనేది నీట్గా వస్తుంది మొత్తం టైట్ గా ఉండాలి టైట్ కాదే ఈ విధంగా లూస్ గా ఉండాలి అన్న ఈ విధంగా జారిగా ఉండాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 కప్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేస్తేనే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది చూసారా మా బాబు ఎంత బాగా చెప్తుందో వా స్మెల్ ఎంత బాగా వస్తుందంటే తిన్నా కుక్కెంత టేస్ట్ వస్తుందో అమ్మ వెనీలా ఎసెన్స్ కదన్నా అందుకే స్మెల్ బాగుంటుంది ఇప్పుడు మనం ఇదేంటంటే మనం చాక్లెట్ మార్బుల్ కేక్ కదా తయారు చేసుకుంటున్నాం దీన్ని ఇప్పుడు రెండు భాగాలు కింద రెండు భాగాలుగా ఒక కప్ లోని ఒక టిన్ లోని వేసుకోవాలి మమ్మీ ఇలా కూడా తీసి చేయొచ్చా ఇలా తిన్నా బాగానే ఉంటుంది కానీ కేక్ అయిపోయి తింటే సూపర్ గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇందులోని ఒక 4 కప్పులు చాక్లెట్ మిల్క్ పౌడర్ వేసుకోండి చాక్లెట్ మిల్క్ పౌడర్ లేకపోతే డైరీ మిల్క్ ఉంటది కదా దాన్ని గ్రైండర్ లో మిక్స్ చేసి అప్పుడైనా ఇయ్యచ్చు కాదు గ్రైండర్ లో మిక్స్ చేస్తున్నాన్న అది మెల్ట్ చేసుకోవాలంటే హాట్ వాటర్ ఉంటుందా హాట్ వాటర్ పైన చిన్న కప్పు పెట్టి అందులో కానీ ఐస్ కదా చాక్లెట్ కానీ వేస్తే మెల్ట్ అయిపోతుంది అదైనా కలుపుకోవచ్చు ఈ విధంగా లేదు అంటే చాక్ పౌడర్ అయినా కలుపుకోండి బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా రెండు సపరేట్ చేసుకోవాలి మొత్తం చాకో పౌడర్ మొత్తం కలిసిపోయింది కదా ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయినట్టు కలుపుకొని ఇప్పుడు కేక్ మనం రెడీ చేసుకోవడానికి కేక్ మోల్డ్ ఒకటి తీసుకొని దీంట్లోని కొంచెం బటర్ వేసి ఈ విధంగా మొత్తం రాసుకోవాలి ఈ విధంగా మొత్తం రాసుకున్న తర్వాత బటర్ మొత్తం రాసేయండి రాసిన తర్వాత ఇప్పుడు చుట్టూ మైదా పౌడర్ చల్లుకోండి ఒకవేళ మీకు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా మధ్యలో ఈ విధంగా పెట్టుకోండి బటర్ పేపర్ని మిడిల్లో ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకుంటే మనకి కింద కేక్ అంటుకోవాలి అనమాట ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం ఇది మిడిల్లో మెల్లిగా వేసుకోండి ఇప్పుడు దీనిపైన చాక్లెట్ కొంచెం టైం పడుతుంది కాబట్టి నీట్గా చేసుకోండి
ఈ విధంగా స్లోగా నెమ్మదిగా కొంచెం టైం పడుతుంది గాని నెమ్మది నెమ్మదిగా వేసుకోండి చూసారు కదా ఇలా నెమ్మది నెమ్మదిగా వేసుకుంటూ వస్తే మంచి షేప్ అనేది వస్తుంది దీనికి ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని టూత్పిక్ తోని ఇలా ఈ విధంగా फ्लावर शेप चूसारा चूस्तुन्नारु कदा चूडंडि अंत नीट गा वच्चिंदो ओक फ्लावर शेप वच्चिंदि कदा इप्पुडु मनं स्टव् आन् चेसुकोनि चूसारु कदा ओक कलाई पेट्टुकोवालि कलाई गानि एदैना उंटे पेट्टुकोंडि पेट्टुकोनि इदिगो ई विधंगा ओक लाटि स्टाण्ड् नि ओक दानि तीसुकोनि మిడిల్ లోన్ పెట్టుకోండి ఎందుకంటే డైరెక్ట్ గా అంటే మంట అనేది ఎక్కువైపోయి కింద మాడకండి ఇలా దోటుంటే బేకింగ్ టైప్ లో అవుతుంది కాబట్టి ఇలా దించుకోండి ఇప్పుడు మనం ఏంటంటే ఒక 2 నిమిషస్ ఇది వేడెక్కగానే కేక్ తెచ్చి దీని మీద పెట్టేస్తాం సరే ఎల్ల తీసుకొని వద్దాం చూసారు కదా ఈ విధంగా పెట్టుకోని ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకుందాం ఈ విధంగా ఒక మూతని टूथपिक अला पोड़ी इला पड़ी इला चूस्ते चूसरा अंटक कदा अंत मन के रेडी अटे स्टव ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషస్ చల్లగైన తర్వాత దీనిని తిప్పుకుంటే అయిపోయినట్టే కేక్ యా తిప్పుకొని ప్లేట్ లో వేసుకుంటే అయిపోతుంది చూసారు కదండి 5 నిమిషస్ తర్వాత చల్లగా అయ్యింది కదా ఇప్పుడు దీన్ని తీసుకునే ముందు ఏంటంటే ఈ విధంగా పెట్టి బ్యాక్ న కొంచెం కొట్టే కొంచెం కొట్టాలి తడితే చిన్నగా చూసారా ఈ విధంగా ఈ విధంగా ఒక ప్లేట్ లోకి పెట్టుకోండి చూసారు కదా ఎంత బాగుందో కేక్ చాలా నిగ్గా వచ్చింది చాలా స్పాంజీగా ఉంది చూడండి ఎంత స్మూత్ గా ఎంత మత్తగా ఉందో చాలా స్మూత్ గా ఉంది కేక్ అయితే చాలా ఇంకా చాలా స్మూత్ అచ్చే నన్న అలా చూస్తా ఓకే చూసారు కదా ఈ చెర్రీ ఈ కేక్ ని అందరికీ నచ్చింది కదా ఒకసారి ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది కేక్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ కేక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి